అదేమిటి? నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదని చీవాట్లు పెట్టిందా పిల్ల? మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది, లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి. ఈ నవల్లో కాదు శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. అబ్బో అబ్బో అబ్బా, ఏమిటంత కంగారు పెడుతున్నా? ఏం లేదు అనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా, అంతే. నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి, ఆ విషయం నీతో చెప్పానా? విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కానీ తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణముండగా చెప్పను, చెప్పరుగాక చెప్పను. ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిస వెళ్ళిపోయింది. విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే, క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు? శాంతితో మాట్లాడాలి. వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి, వెళ్ళి ఇక్కడి నుంచి. వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి. ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే. శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను. నన్ను నమ్మండి. ఏమిటి, నిన్ను నమ్మాలా? కట్టుకున్న ముగ్గుడిని వదిలేసి పరాయి దాని ముగ్గురితో కులుకుతున్న నిన్ను నమ్మాలా? నమ్మటం కాదే, నిన్ను నిలువున నరకాలి. చిచి, ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా? అటు నీ ముగుడిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకుందావనే? నీ బతుకు చెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే. వెళ్ళవే, వెళ్ళే కలిసి. నన్ను క్షమించకు విజయ్, ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి. నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పంటావు విజయ్? అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు. నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి అనిత, కొత్తగా మాట్లాడతావు ఏంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే. శాంతి విషయం నీకు చెప్పలేదనేగా. చెప్పడానికి నేనెవర్ని? నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి, హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కరికి తెలుసు. అలా అని కాదు అనిత, నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు చెప్పలేదు. అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఇదే నా స్నేహానికి అర్థం? అయితే అర్థం చేసుకోవడం నన్ను ఆపద్దు. చాలు మహానుభావా, చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అనిత. మళ్ళీ జీవితంలో నీకు కనిపించను. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, వెంటనే వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, వెంటనే తీసుకో. త్వరగా తీసుకురండి. హలో, వాట్ ది హెల్ ఇస్ దిస్? హి ఇస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్, వి ఆర్ ఇన్ లవ్. యు చీట్, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి? yes, చెప్పింది. నిన్నటి దాకా నువ్వు నంబర్ వన్ ఫోటోగ్రాఫర్, ఇవాళ నేను నంబర్ వన్ ఫోటోగ్రాఫర్. షిఫ్ట్ అయిపోయింది,
ఏంటమ్మా చేయలేస్తుంది? నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా? నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు, వాడి మీద చూపించు నీ ప్రతాప్. అనిత నా భార్య, ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు? ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్ళిపోతున్నాను. లుక్ మిస్టర్, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది, మూవ్ చేస్తే డేంజర్. నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్. నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. డోంట్ ట్రై టు స్టాప్ మీ. రిలాక్స్, దీనికోసమే తెచ్చాను. కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను. నో ప్రాబ్లం, యాసిడ్ దీంతో కరిగించే. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. పార్టీ టైం, ఎంజాయ్. Ah!
గమనించా విజయ్? డాక్టర్, మగపిల్లాడు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. అనిత, కంగ్రాచులేషన్స్. హలో మై లిటిల్ ఫ్రెండ్. బాబు అచ్చో నీ పోలికి. నువ్వు రెస్ట్ తీసుకో అనిత, నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను. ఓకే, కంగ్రాచులేషన్స్ ప్రకాష్, మీకు బాబు పుట్టాడు. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్. అనిత, మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా. కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. పెద్దయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకు ఇవ్వను, నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను? క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అనిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపడదు. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం. మేం బాబుని తీసుకో. అదేంటి, ప్రకాశ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్. నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే
మేము బాబుని తీసుకుంటాం. వద్దనుకుని వెళ్ళిపోయింది. తను వస్తానంటే నేను వద్దాను. ఏంటి డెకరేషన్? డెకరేషన్ కాదలుడు, రియలైజేషన్. అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ నా అర్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. తీసుకోండి. నాన్న, హరి గారు అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు, అర్థం ఉంది. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే. అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదు. ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏడు, నువ్వు మా అమ్మను కొట్టావా? నిన్ను